తేజ్ ఐ లవ్ యూ అంటూ త్వరలో మన ముందుకు వచ్చేస్తున్నారు హీరో సాయిధరమ్ తేజ్ అండ్ అలానే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గారు. సో ఎస్, మరి ఇప్పుడు ఆ మూవీకి సంబంధించిన ముచ్చట్లు మనతో పంచుకోవడానికి మనతో పాటు హీరో సాయిధరమ్ తేజ్ గారు, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గారు అండ్ అలానే డైరెక్టర్ కరుణాకరన్ గారు ఉన్నారనమాట. సో మరి వాళ్ళతో మాట్లాడి మూవీ గురించిన బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకుందాం. అండ్ అలానే వీరి ముగ్గురుతో పాటు మనకి బ్యూటిఫుల్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఏమేమి క్రేజీ క్వశ్చన్స్ అడుగుతారో అవి కూడా చూసేద్దాం రండి. హాయ్ ఎవ్రీవన్, హలో అండి, ఎలా ఉన్నారు? గుడ్. ఎస్, సో త్వరలో తేజ్ ఐ లవ్ యూ మూవీ రిలీజ్ కాబోతోంది. లెట్ మీ సేరీస్ అసలు తేజ్ ఐ లవ్ యూ అట్లా టైటిల్ వచ్చిన దగ్గర నుంచి ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ వస్తుందని మేమైతే ఫిక్స్ అయిపోయాము. అండ్ అందులోనూ మా కరుణాకరన్ గారి డైరెక్షన్లో మూవీ అంటే ఇంకా అసలు అది ఏ రేంజ్లో ఉంటుందో ఇంకా చెప్పక్కర్లేదు. సో ఎస్, సో మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తేజ్ ఐ లవ్ యూ కంటే ముందే అది మంచి రొమాంటిక్ అండ్ నైస్ కామెడీ ఉన్న సినిమా అని చెప్పేసి వచ్చింది కరుణాకరన్ గారు పేరు వినగానే. సో నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ ఇట్స్ బీన్ గ్రేట్ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఆయన, నాకు తెలుసు. సో నేను చాలా ఎంజాయ్ చేశాను షూట్ అప్పుడు, బాగా ఎంజాయ్ చేసి బాగా అలర్ చేస్తూ చేశాను షూటింగ్. సో ఐ రియలీ హ్యాడ్ ఫన్. సో అనుపమ గారు మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఒక ఈ ఫీల్ గుడ్ మంచి లవ్ స్టోరీ మూవీలో యాక్ట్ చేయటం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక అదృష్టం అండి, ఎందుకంటే కరుణాకరన్ గారు కేరళకు వచ్చి ఇంట్లోకి వచ్చి నన్ను ఇలా అక్కడి నుంచి పట్టుకుని ఇప్పుడు పెట్టారు. సో అది అదేంటి, నాకు తేజ్ ఐ లవ్ యూ అంటే ఇప్పుడు ఒక ఫిల్మ్ గురించి మాట్లాడాలంటే వాట్ వి సే ఇప్పుడు దిస్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ క్యారెక్టర్ అది ఇది, కానీ నాకేంటంటే ద హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ తేజ్ ఐ లవ్ యూ, హౌ ఐ గాట్ టు వర్క్ విత్ కరుణాకరన్ గారు ఆర్ తేజ్ రామరావు గారు ఆర్ తేజు ఆర్ ఆండ్రూ గారు, అది నాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో నేను చాలా చాలా హ్యాపీ. సూపర్. సో కమింగ్ టు అవర్ డైరెక్టర్ కరుణాకరన్ గారు, సో సార్ మీరు ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు తేజ్ ఐ లవ్ యూ స్క్రిప్ట్ అనుకుందాం అప్పుడు, సో మా సాయిధరం తేజ్ గారిని అండ్ అనుపమ గారిని ఎందుకు చూస్ చేసుకోవాలి అనుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నప్పటి నుంచే తేజ్ నాకు తెలుసు. నేను అప్పుడప్పుడు నేను అడిగేవాను, అడే నువ్వు పెద్ద హీరో అవుతావా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వరా అప్పుడు అని. సరే మామూలు తొలి ప్రేమ టైంలో అప్పుడు ఇంటి అన్నయ్య చూడడానికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు నేను చూస్తాను. సో రొంబ చాలా యాక్టివ్గా ఉండేవాడు. నేను అప్పుడు పిలిచి నేను అడిగా, పెద్ద హీరో అవుతావు, నాకు ఇప్పుడు అనిపించింది నాకు ఒక మంచి అవకాశం ఇస్తావు అన్నావు, ఓకే మామ. సో బ్యూటిఫుల్ మెమరీ. తర్వాత ఈ లవ్ స్క్రిప్ట్ చేసిన ఇమ్మీడియట్గా తమ్ముడిని ఒకసారి మీతో మాట్లాడాలన్నప్పుడు మీటింగ్ అయింది అన్నప్పుడు నేను స్టోరీ చెప్పా. సో ఈ స్టోరీ ఫుల్గా ఫస్ట్ ఫిల్మ్లో అన్నయ్య నాకు ఎలా అవకాశం ఇచ్చిందో అలాంటి ఒక చాలా చాలా ఇన్సిడెంట్స్లో నాకు అది గుర్తుకు వచ్చినట్టు ఒక బ్యూటిఫుల్ మెమరీస్ ఉండిపోయినాయి. దట్స్ గ్రేట్. అందుకని తేజ్ ఐ లవ్ యూని పెట్ట, దీనికన్నా నా ప్రేమని ఎలా నే నా హీరోకి చెప్పగలను, అందుకే దిస్ ఈజ్ తేజ్ ఐ లవ్ యూ. బికాస్ అది నేను ఎక్కువ చెప్పకూడదు, నేను యాక్చువల్గా మాట్లాడను అసలు, మీరు కలిగితే నాకు ఐ కాన్ కంట్రోల్ మై. ఐ లవ్ హిమ్ లాట్, దట్ ఫ్యామిలీ గివ్స్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ నాకు. సో దిస్ ఈజ్ మంచి అవకాశం ఇచ్చిన నా నా తమ్ముడికి. తమ్ముడిని చెప్తాను రోజు సార్, మీరు మధ్యలో మిస్ అయ్యారు, సాయిధరమ్ తేజ్ గారు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు మీకు. ఎస్, అఫ్ కోర్స్, నా బిడ్డ, నా తమ్ముడు, ప్రేమ అంటే ప్రేమ. ఆ ఫ్యామిలీ అంటే నాకు అంత అంత నాకు రెస్పెక్ట్ విశ్వాసం నాకు ఎప్పటి నుంచే ఉంది అది. బికాస్ ఎక్కడో నేను నాకు ఒక మంచి అవకాశం ఇచ్చి నాకు ఈ పేరు ఇక్కడ ఉండడానికి కారణం నా అన్నయ్య పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో అది అలా ఇప్పుడు కూడా అది సస్టైన్ అవుతుంది అన్నప్పుడు చాలా గర్వంగా ఉంది నాకు. దట్స్ ఆల్. నైస్ సార్. అండ్ సార్ టైటిల్లో నేను ఫస్ట్ డే క్వశ్చన్ అడిగేద్దాం అనుకున్నాను, ఎందుకంటే నేను క్యూరియాసిటీ తట్టుకోలేకపోతున్నాను. తేజ్ ఐ లవ్ యూ ఉంది అండ్ ఆ ఐ ఎందుకు సార్ అలా క్వశ్చన్ మార్క్ లాగా ఉంది అన్నది నాకు. ఐలో కింద తేజ్ ఐ లవ్ యూ ఉంది కదా? అవునవును. సో ఆ ఐ ఎందుకు? అదే కథ, కథ అదే. ఇప్పుడు బేసిక్ లవ్ స్టోరీ అన్నప్పుడు ఐ లవ్ యూ ఇప్పుడు అడుగుతున్నారు కదా, దీనికే అది పెట్టాం. ఇలా క్వశ్చన్ అడగాలి, క్యూరియాసిటీ పెరగాలి. హీరో వెయిట్ చేస్తుంటాడు అసలు ఆ మాట అంటదా లేదా. ఓకే, ఐ లవ్ యూ అనేది ఇప్పుడు నార్మల్ గా ఉంటే మీరు అడగరు కదా, అందుకని అడగాలని చెప్పి అడగలేదు. అన్ని అన్ని ఒక ఒక ఐడియాతోనే. ఓకే, సూపర్ సార్. సో తేజ్ గారు ఈ క్యారెక్టరైజేషన్, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది మూవీలో? చాలా వరకు
ఇట్స్ మోర్ లైక్ మీ ఐ ప్లేడ్ అండి. సో కరుణాకరన్ గారు వాంటెడ్ నేను రియల్ లైఫ్లో ఎలా ఉంటాను, రియల్ లైఫ్లో ఎలా ఉంటాను, హీ వాంటెడ్ మీ ఆన్ ద సేమ్ ఆన్ రియల్ లైఫ్. సో ఫ్రెండ్స్తో కానివ్వండి, ఫ్రెండ్స్ సీన్స్, ఫ్యామిలీ మెంబర్స్ తోటి, సిస్టర్స్ తోటి, అనుపమ హీరోయిన్ తోటి, హౌ ఐ బిహేవ్ వాజ్ మోర్ ఆఫ్ మీ దెన్ ద క్యారెక్టర్. సో లాట్ ఆఫ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మీ, అంటే డైరెక్టర్ గారు వాంటెడ్ దాట్ ఫ్రమ్ మీ. అండ్ ఫస్ట్ టైం అనుపమ గారితో వర్క్ చేస్తున్నారు అండ్ లైక్ అసలు పోస్టర్స్లో చూస్తుంటేనే ఒక ఫ్రెష్ క్యూట్ పేర్ని చూస్తానో ఫీలింగ్ వస్తుంది. సో ఎలా అనిపించింది అనుపమ గారితో వర్క్ చేయడం? షీస్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి. ఐ హావ్ సీన్ హర్ అండ్ ద వే షీ పర్ఫార్మ్స్, సీన్ ముందర తను తీసుకున్న ప్రిపరేషన్ కానివ్వండి అండ్ ద వే షీ ఎగ్జిక్యూట్ చేయడం అండ్ డైరెక్టర్కి కావాల్సినట్టు చేయడం, ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే పర్టికులర్లీ కొన్ని సీన్స్లో అయితే చూస్తుంటే నాకు ఐ వాజ్ ఇట్ వాస్ లైక్ I was shocked. Ante performance wise was very very moved and very touched. Chaala baa chesindi kani scenes and sudden transformations. Oka scene nunchi ade scene lo rendu variations chupinchadu chaala baa chesindi and really situation chepthe vaallu own chesukoni ade chaala beautiful chaala baa chesindi asalu and was really astonished for a few scenes aithe nenu amma enta baa chesa ante చేంజ్ ఓవర్స్ చాలా బాగా చేసింది. వావ్, సో మెనీ కాంప్లిమెంట్స్ షవరింగ్ అనుపమ గారి మీద. అంటే అసలు ఇదంత నాకు డైరెక్ట్ గా ఒక్కసారి కూడా చెప్పలేదే. అంటే స్క్రిప్ట్ పంపించింది ఇది చెప్పు అని, బట్టి కొట్టడానికి చెప్పింది. మధ్యలో గ్యాప్ తీసుకుంది, మధ్యలో గ్యాప్ పట్టింది, గ్యాప్ తీసుకుంటే దాని వల్ల అనమాట. చెప్పడానికి ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ హీరోయిన్ ఇంటికి వెళ్ళినట్టు నాకు అనిపించింది. ఇప్పుడు నా మూల మిగిలిపోయాను, మై డాటర్ గా మిగిలిపోయాను. స్వీట్ గోల్. అందుకే వెరీ ఒక స్క్రీన్ ఉంటుంది కదా ఒక ప్రొఫెషనల్, అది లేకుండా ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేసింది అమ్మాయి. సో ముందు చెప్పడానికి నాకు కొంచెం అదే చెప్తాను కదా, టూ బీ టూ కూడా ఎందుకంటే ఫస్ట్ రోల్ నెంబర్స్ ఉన్నవారు బాగా చూస్తారు కదా. సో అలా అనమాట, మా సినిమాలో బాగా ఫస్ట్ పర్ఫార్మెన్స్ అంటే దీనికి అలా అన్ని ప్రకారాలుగా టూ బీ టూ అనమాట. సూపర్. సో అనుపమ గారు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాగవల్లి కాదు ఇప్పుడే నాగవల్లి వచ్చేసి ఉంటుంది. ఓకే, సో ఓకే, అంటే మీరే చెప్పారు కదా చాలా తొందరగా క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మ్ అవుతుందని. సో మళ్ళీ తేజ లవ్ యూకి వచ్చేసారు, అదే వచ్చేసారు వచ్చేసారు, స్మైల్ చేయండి ఒకసారి, స్మైల్ చేయండి చెప్తే మళ్ళీ నాకు అది గుర్తు వస్తుంది. మీరు చెప్పండి. ఓకే, సో అనుపమ గారు మీరు చెప్పండి, హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ సాయిధరం తేజ్ గారు? తేజ్ ఈజ్ సూపర్ ఫన్ టు వర్క్ విత్. తేజ్ ఈజ్ ఫన్ టు వర్క్ విత్. ఎంత ఫన్ అంటే వి కీప్ ఫైటింగ్ ఆల్వేస్. హి బ్రోక్ మై నెయిల్స్ ట్వైస్. ఓకే, వి కీప్ ఫైటింగ్ ఆల్వేస్. And don't repeat the same things, it's not engineering. Okay, I'll say the things which he taught me. Okay, adhi nenu cheptanu. So Tej entante, he's very down to earth and he respect women so much. So more than actor, I just really love that fact. Naaku chaala ishtam. Ippudu manam maamulaga oka scene ki imagine I need to get into a car. So usually they'll get into the car, kaani Tej vachi door open chesi he just show that respect. That is first thing about Tej which I love. Wow. So much. That's amazing quality he has. And as an actor he is completely cool. Like I'll be like naaku chaala confusion untundi, like when I am doing a scene I'll be like idi cheyala adi cheyala chaala full confusion. Tej entante em tension endukante and the choice untai vaalla daggara అది కాదు, బేసిక్లీ అమ్మాయిల బ్రెయిన్ లో చాలా ఉంటది కదండి. సో దే విల్ గో టు ఎ లాట్. నేను ఎల్లి డైరెక్టర్ గారు అది అలా చేయాలి ఇలా చేయాలి అది చేయాలి ఇలా అని 100 క్వశ్చన్స్ అడుగుతాను. తర్వాత తేజ్ దగ్గర ఇంకా సీన్ కి జస్ట్ 1 సెకండ్ ముందు అలా చేస్తే ఇలా అవుతుంది ఇలా చేస్తాను, హీస్ లైక్ ఏం టెన్షన్ పడకు, బీ కూల్, డైరెక్టర్ గారు చెప్తారు కదా అది ప్రాపర్ గా వినేసి డూ ఇట్ అని చెప్తారు. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ద కాన్ఫిడెంట్ దే హ్యావ్ ఎ లవ్ స్టోరీ గోయింగ్ బిట్వీన్, అది నాకు అస్సలు ఇష్టం లేదు. నేను చాలా జెలస్, అంటే ఏదో ఒకటి ది కమ్ హగ్ ఈచ్ అదర్ అప్పుడు నాకు కోపం వస్తుంది. దట్ ఇస్ దేర్ లవ్ స్టోరీ. వావ్, నైస్. పాయింట్ నెంబర్ 4.
అల్లరి తట్టుకెళ్ళగా నా దగ్గర రాకండి ప్లీజ్ అంట. కాదు కాదు, క్లాస్ టీచర్ సూపర్ కూల్ అని చెప్పాము, గుడ్ పర్ఫార్మర్ అని చెప్పలేదు. ఇప్పుడు లైక్ హీస్ అ సూపర్ పర్ఫార్మర్ అండ్ when we are working with such kind of performance maniki chaala kashtam and that too like he's an excellent dancer adhi nen cheppaledu ee point nen cheppaledu naa samadhanam ee point ikkada saidharan tej gar expressions close lo vadali ikkada he's an extremely awesome dancer nen akkada france ki illi akkada oka dance song undi daniki I'm seeing first tej dance సో చూసాక సెకండ్ టేక్ లో ఓకే అంట, లైక్ ఫస్ట్ టేక్ రిహర్సల్ లా సెకండ్ టేక్ లో ఓకే అంట. నేను అది చూసాక శేఖర్ మజ్మియార్ ఇలా చూసాను, నేను కాంబినేషన్ ఏం పెట్టకు ఇండివిజువల్ గా తెలిసి ఇండివిజువల్ గా నాది అని. అది నేను కూడా ఒక ఫారిన్ లో బ్రేక్ఫాస్ట్ డాన్సర్ డాన్స్ చేసినప్పుడు ఫాస్ట్ చేసినప్పుడు ఇది హీరో ప్రాక్టీస్ చేశారన్న, లేదండి తెలియదు, మరి ఎట్లాంటి ఇంత ఫాస్ట్ గా చేస్తున్నారు ఇలా నేను కూడా చెప్పలేదే, ఫుల్ టెన్షన్ గా ఉన్నాను. సడన్ తేజ్ వచ్చాడు, సడన్ గా చూసారు సెకండ్ టప్ప టప్ప టప్పని చేస్తే నేను పక్కన తీసుకెళ్ళి మాట్లాడ గుర్తుందా, రే ఇప్పుడు నాకు అర్థమైంది రే హీరో లెవెల్ ఏంటని. సూపర్ అసలు ఒక్క టైమింగ్ అంత పర్ఫెక్ట్ టైమింగ్ డాన్సింగ్ సార్. మరి ఎక్కడికి వెళ్ళిపోతాయి సార్ మా మెగా సార్ చిరంజీవి గారి పోలికలు ఉంటాయి కదా కంపల్సరీ. నాకు చాక్లెట్ ఇవ్వాలి మీరు వాళ్ళు చప్పట్లు కొట్టడానికి నేను చాక్లెట్ ఏదో సంబంధం ఉందండి సార్? నాకు సంబంధం లేదు, నేను అడగాలి అనుకున్నాను, నాకు రీజన్ దొరికింది అడిగేశాను. అదే ఇది ఇంకా హైలైట్ మీ బ్యాచ్ లో నేను కూడా జాయిన్ అయిపోయాను సార్. బిఫోర్ మనం ఇంకా ఇంటర్వ్యూని ఇంకా ఇలానే ఎంజాయ్గా కంటిన్యూ చేయబోయే ముందు నేను ఇంకా ఇంట్రడ్యూస్ చేయకపోతే నన్ను కొట్టేస్తారు. మనకి ఈరోజు మనతో పాటు ఉన్న బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా ఉన్నారు అండ్ అలానే మీకు మూవీలో చెల్లెలుగా మర్దలుగా యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, బ్యూటిఫుల్ గర్ల్స్ ఓయో. సో వాళ్ళు కూడా రెడీగా ఉన్నారనమాట మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి. సో ఎస్ స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్? మీకు రియల్ లైఫ్ లో ఎంతమంది చెప్పారు తేజ్ ఐ లవ్ యు అని చెప్పి? జల్సాలో డైలాగ్ ఉంటుందండి, అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరగాలి కానీ అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరిగితే బాగోదండి. ఎగ్జాక్ట్లీ పోనీ నేను చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, నాకు చెప్పిన అసలు ఎవరు లేరు. కొన్ని మీరు ఎంత మందికి చెప్పుంటారు? చెప్పలేను బ్రదర్, ఆ చాలా అయిపోయింది. అయితే మా తప్పలేదు మీ ఫ్యాన్ గా ఉండి. అండ్ వన్ మోర్ క్వశ్చన్ టు ది డైరెక్టర్, అంటే మాకు జెట్ పంజ్ ఐ మీన్ తేజ్ గారు మాకు నాటి యూత్ ఐకాన్ గా తెలుసు, సెట్స్ లో ఏదన్నా నాటిగా ఏదన్నా అయిందా ఇన్సిడెంట్? చాలా ఉంటాయి, ఏదన్నా మార్క్ షేర్ చేసుకోగలిగింది ఏదన్నా? ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అనుకో యు కెన్ ఆన్సర్ yes it అది ఇస్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఫన్నీ, బట్ స్ట్రైట్ గా చూడడానికి ఏఆర్ రహమాన్ లాగా ఉంటాడు, కానీ లోపల పది బ్రహ్మాండం లోపల ఉన్నాడు. ఫుల్ ఒక కామెడీ ఫన్, వీడాది చేస్తారు అని తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి షార్ట్ పెడితే వీళ్ళ పర్ఫార్మెన్స్ చెప్పనా, ఇప్పుడు తేజ్కి షార్ట్ పెడితే ఫంటాస్టిక్గా పర్ఫామ్ చేసి ఏడించి బ్యూటిఫుల్గా చేస్తారు. కౌంటర్ హీరోయిన్ చేసినప్పుడు టెన్షన్ అవుతుంది, ఎందుకంటే సార్ వీళ్ళు నాకు నాకు ఈ ఫుల్ కొడవచ్చేస్తున్నారు, అలాంటి రిపోర్ట్స్ వస్తాయంటే సో ఇలాంటి పని జరుగుతుంది. సో దట్స్ సరే, ఇప్పుడు పేపర్ వస్తే తను ఎస్ఐ రాసి the last question would be for Anupama, because I mean a few days back we have seen you singing a video song which way you posted in FB live. Oh yeah, Andamaina Chinmam. So actually we love that song, so if possible can you sing two lines for us now? Boy, beautiful singer. Yeah, of course. Yeah. Her voice is as like gorgeous as beautiful. Oh. Beautiful. Anna, enni bottle nadustuna enni biscuit lesna markotam first question me adiga మాట్లాడతారు.
అందమైన చందమామ నీదేనా, నిన్ను నేను అందుకుంది నిజమేనా, నీ తోడుండే ఊలాలా ఈ లైఫ్ అంతా ఉయ్యాలా, హచ్చయ్యవే ఓ పిల్ల వైఫైలా నన్నెల్లా. సూపర్ అమేజింగ్. ఇంకా నీకు నైట్ నిద్ర పట్టదు కదా? ఐ నో. నెక్స్ట్ క్వశ్చన్. ఓ మరదల్ గారు. హాయ్ సార్. హాయ్ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, డైరెక్టర్ గారు, మాకు మీ మూవీలో ఇంత మంచి క్యారెక్టర్స్ ఇచ్చినారు. అంతే సార్. థ్యాంక్ యూ. బికాస్ నేను అనుకున్నా, ఫస్ట్ టైం అనుకున్నా సార్ మెగా ఫ్యాన్ నుంచి వస్తున్నారు, ప్రౌడ్ ఉంటుందేమో, మాట్లాడరేమో, ఎలా ఉండాలో ఏంటో అని అనుకున్నా. కానీ సెట్లోకి వచ్చాక సార్ మీకు తెలియంది కాదు మొత్తం నా, నేను ఏమనుకున్నా అన్ని మార్చేసారు సార్. ఎంత జోయల్గా, ఎంత కామెడీగా, హలో ఓకే ఓకే పద పద చలో చలో చలో, ఇంత కామెడీగా దీన్నైతే బాగా ఏడిపించారు, మేము బాగా ఎంజాయ్ చేసాం దీన్ని ఏడిపించడంలో నిజంగా సార్. బట్ మీ డ్యాన్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ. సేమ్ చిరంజీవి గారులానే చేస్తారు, సేమ్ అంతే కదా, సేమ్ ఎక్స్ప్రెషన్స్ కానీ. మా ఇంట్లో వాళ్ళందరూ మీకు ఫ్యాన్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, క్వశ్చన్ అంటే సార్, మీకు ఏదైనా చిరంజీవి గారి మూవీలో ఏదైనా మూవీ చెయ్యాలి, రీమేక్ చెయ్యాలి అని ఉందా ఏదైనా? ఇప్పుడు వద్దండి, చెప్పండి సార్. రీమేక్ సాంగ్లకే కూడా సాంగ్స్ ఉన్నాయి, అలా ఏదైనా ఆ లైన్ తో ఏదైనా చెయ్యాలని ఉందా ఏదైనా మూవీ? నాకా, నాకు చంటబాయ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. నాకు నాకు అది చేయలేను, బట్ ఇఫ్ ఇట్ ఆల్ చాయిస్ ఉంటే అది చేస్తాం. ఐ లైక్ దట్. ఓహ్ సూపర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకెవరన్నా వాయిస్ నుంచి? గుడ్ ఈవినింగ్. తేజ్, ఐ లవ్ యూ. లైన్ వల్ల కాదు, ఒక పేరు వల్ల అండి. అది కరుణాకరన్ గారు సింపుల్. కరుణాకరన్ సార్, మీరు తీసే ప్రతి ఫిలిం లవ్ స్టోరీనే, దానికి మన స్పెసిఫిక్ రీజన్ ఉందా? లవ్ స్టోరీస్ మాత్రమే అదే వస్తుంది, ఏం చేయాలి? అదే తెలుసు, మేమేం తెలియదు, వేరేం తెలియదు నాకు. ప్రేమ ప్రేమ. సూపర్ సార్. అండ్ నేను ఇక్కడ ఇంకొక క్వశ్చన్ నేను యాడ్ చేస్తాను, అంటే మీకు ఇప్పుడు చెప్పారు ప్రేమ అదే తెలుసు అని. అండ్ ప్రతి దాంట్లో, ప్రతి మూవీలో కూడా మీరు లవ్ ఏ చూపిస్తారు, అండ్ ప్రతిసారి అంతే బ్యూటిఫుల్ గా ఎలా చూపించగలరు సార్? అది ఇంకొక క్వశ్చన్. ఆయనలో అంత ప్రేమ ఉందండి. అవునండి. థ్యాంక్ యూ. ఇది నేనే. నెక్స్ట్ క్వశ్చన్. ఓ క్వశ్చన్ ఫినిష్ అయిందా? సూపర్. నేను ఆన్సర్ చెప్తా. హలో అండి. నచ్చావు తమ్ముడు, పాయింట్ వచ్చావు. ఇప్పుడు మీ ఈ మూవీలో మీ ఇంట్రొడక్షన్ ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది. అసలు లైక్ ఇంత లైక్ వీ టుక్ లాట్ ఆఫ్ టైం ఈ ఇంట్రొడక్షన్ సీన్. యాక్చువల్లీ నాకు ఒక మెమరీ ఉంది ఏంటంటే, ఈ ఇంట్రొడక్షన్ షార్ట్కి ముందున్న రోజు నాకు ఎంటైర్ డే షూట్ ఉండింది, అండ్ ఈవెన్ నైట్ కూడా షూట్ జరిగింది. సో అప్పుడు ఏం చేశారంటే, కరుణాకరన్ గారు ఆ షూట్ నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసి వేరొక సీన్ పెట్టారు. సో అంత కేర్ఫుల్గా, అంత కాన్షియస్గా హీ వాంటెడ్ టు షో ఇట్ వెరీ వెల్. అండ్ అది భలే ఉంటుంది. చెప్పండి. నేనేం సినిమా సినిమా హిట్ అవుతుంది. థ్యాంక్ యూ.
అండ్ అనుపమ నేను కూడా చెప్పాలి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు యువర్ ప్రీవియస్ మూవీస్ అండ్ ప్రతి దాంట్లో చాలా అందంగా ఉన్నారు బట్ ఏమన్నా అనుకోండి ఇందులో మాత్రం అన్నిటికంటే మించి ఇప్పటిదాకా ది బెస్ట్ కనిపించారు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఇంకో పేరుగా కావచ్చు అసలు అంటే ఆ టీజర్ లో చూస్తే వచ్చేసి బట్ సీరియస్లీ అంటే మేము కూడా పక్కనే ఉన్నామా అలాగా మేము కూడా అలా వర్షంలో తడుస్తున్నామా ఒక బ్యూటిఫుల్ పేర్ ని అలా చూస్తున్నామా అన్నంత ఫీల్ వచ్చింది జస్ట్ ఆ టీజర్ లోనే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం అంత రీసెంట్ లో కూర్చోగా అడుగు ఓకే ఎస్ సో మూవీలో తేజ్ గారికి సిస్టర్ గా యాక్ట్ చేసిన నేను ప్యూర్ వెజిటేరియన్ ని సో ఆ రోజు సెట్ అంతా నా మీద పగబట్టి ఈ దీన్ని ఈ వెజిటేరియన్ గా ఉండనీకూడదు అని చెప్పి నా నోట్లో చికెన్ పెట్టారనమాట అందుకే అలాగా చికెన్ చికెన్ నేను పెట్టలేదు సెట్ అందరూ సురేఖ వాణి గారు పెట్టారు మీరు తిన్నారు క్లాప్స్ కొట్టారు నాకు నవ్వు వచ్చింది క్వశ్చన్ ఏం లేదు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ కరుణాకరన్ సార్ నాకు ఈ రోల్ ఇచ్చే ముందు చెప్పారనమాట నీది చాలా స్ట్రాంగ్ రోల్ ఉంటుందమ్మా ఆల్మోస్ట్ తొలి ప్రేమలో చెల్లె రోల్ ఎంత రేంజ్ ఉంటుందో నువ్వు ఆ పర్ఫార్మెన్స్ చూపించాలి అన్నట్టు సో నేను నాకు ఇది సెకండ్ మూవీ సో సార్ నన్ను ట్రస్ట్ చేసి చాలా ఇరిటేట్ చేశాను బేసికలీ కరుణాకర్ సార్ మీ పర్ఫార్మెన్స్ విజన్లో బట్ హీ కుడ్ గెట్ బెస్ట్ అవుట్ ఆఫ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్ సీరియస్లీ అండ్ అనుపమ గారితో అంత ఇంటరాక్ట్ అవ్వలేకపోయాను బట్ నేను సాంగ్లో వీళ్ళిద్దరి పేరుని చూసి సీరియస్లీ చెప్పాలంటే ఇప్పటి వరకు మీ మూవీస్లో సార్ ఈ టీజర్ చూసిన తర్వాత అదేదో ఫ్రెష్ లుక్ ఉంది కలర్ఫుల్ అండ్ నాకు తెలిసి ది బెస్ట్ ఫ్రేమ్ లాగా కనిపించింది నాకు అండ్ సాంగ్ విన్న తర్వాత ఇద్దరిని చూసి ఫ్లాట్ అయిపోయాను ఏమన్నా ఉందా అసలు పాట స్టిల్ అంటే పడుకుంటే ఇంకా అదే రివైండ్ అవుతా ఉంటుంది నా మైండ్ లో ఒక ఆల్మోస్ట్ 50 times వినేశాను రిలీజ్ అయిన రోజే సీరియస్లీ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ యూ బోత్ ఆర్ లైక్ సూపర్ ఇంకా మా అన్నయ్య మ్యాటర్ కి వస్తే ఆల్మోస్ట్ మా అన్నయ్యని రీప్లేస్ చేసేసారు నన్ను ఇరిటేట్ చేయడంలో it was very wonderful working with you Tej thank you seriously anaya anna sir anaya anlede Tej anaya nice respect la peru marchipo ade replace me anaya anna malli raledhe ante idi original ni bayitiki vachindi ee chicken pelle time ayindi నేను తినను ఇంకా ఫిక్స్ అంతే ఏదో మీరందరూ ఫీల్ అవుతారని పాప తినేసాను ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మా అమ్మ నన్ను వేసి తోముతుంది ఇంటి చికెన్ తినొచ్చావా అని అంటే ఆ అనుపమ గారు చెప్పిన దాన్ని బట్టి కావచ్చు అంటే ఇక్కడ వీళ్ళు యాక్ట్ చేసిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కావచ్చు అంటే ఎన్ని గుడ్ క్వాలిటీస్ కదా సాయిధరన్ తేజ్ గారిలో అనిపిస్తుంది ఇట్స్ వెరీ డౌన్ టు అర్త్ వెరీ డౌన్ టు అర్త్ అదే ప్రాబ్లం అయిపోతుంది ఇంత మంచి ఉండలేడు టూ గుడ్ టు బీ ట్రూ మీరు ఇలా అడిగారు కదా ఎందుకు పడట్లేదు మరీ మంచి ఒక మంచి హస్బెండ్ మెటీరియల్ లాగా అనిపిస్తుంది పెళ్లి చేసుకోండి కదా అంటే ఇన్ని చేసుకొని సో అంటే టైటిల్ టోటల్లీ ఒక యాప్ట్ గా వచ్చింది అన్నమాట అయితే తేజ్ ఐ లవ్ యూ అన్నది ఇంత మంచి సో మూవీ తర్వాత ఇంకా ఇప్పటికే చాలా మంది మిమ్మల్ని లవ్ చేస్తారు మూవీ తర్వాత నాకు తెలిసి ఇంకా 100% అందరూ చెప్తారు అనుకుంటున్నాను నేనైతే ఆ నెంబర్ ఇంకా డబుల్ అవుతుంది డెఫినెట్లీ మూవీ రిలీజ్ తర్వాత ఆ నెంబర్ ఇంకా డబుల్ ట్రిపుల్ అవుతుంది నైస్ సార్ అండ్ సార్ ఇందాక మనం డిఓపి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకసారి మీ మాటల్లో కూడా అబౌట్ ఆండ్రూ గారి గురించి సో విల్ స్టార్ట్ విత్ సాయి గారు ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ఆండ్రూ గారు అండి హీఈస్ వెరీ ఫాస్ట్ హీఈస్ రెడీ అండ్ మాకు చెప్పరు ఆయన రెడీ అయిపోయారండి
మేము ఈ లోపల నేను జోక్లు వేసుకుంటూ హర్ష ఫ్రెండ్స్ గ్రూప్ తోటి హర్ష వీళ్ళందరూ ఉంటారు, రవి కార్తిక్ అందరూ ఉంటారు, వాళ్ళతో జోక్లు వేసుకుంటూ ఉంటాను, నా స్టాఫ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను, లేదా ఫ్యామిలీ మానిటర్ చేసేటప్పుడు సిస్టర్స్ తోటి వీళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాను, ఆయన చెప్ప రెడీ అని. నాకు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి సార్ రెడీ సార్ అంటే అంటే కెమెరా చెప్పలేదు ఏంటి చార్జ్ అయిపోయింది సార్ అంటే అవునా. సో హీ సో క్విక్ అట్ ద సేమ్ టైమ్ హీ గివ్స్ ద ఆర్టిస్ట్ ద స్పేస్ సార్ తను రెడీ అయినప్పుడు వస్తారులే అని చెప్పేసి. సో ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐ రియలీ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. వెరీ పాజిటివ్ పర్సన్, వెరీ హార్డ్ వర్కింగ్. సెట్లో ది మోస్ట్ హార్డ్ వర్కింగ్ డిపార్ట్మెంట్ ఏమైనా ఉందంటే కెమెరా డిపార్ట్మెంట్. సో అండ్ హిస్ హోల్ టీమ్ ఎవ్రీబడి ఇస్ సూపర్ అండ్ ఐ హావ్ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. అంటే సేమ్ థింగ్ అండ్ స్పెషలీ ఆండ్రూ గారికి ఏంటంటే నా మీద ఇంకా ప్రేమ కదా, నా మీద ఇంకా ప్రేమ అది కాదు లైక్ హీ మేక్స్ మీ కంఫర్టబుల్. ఇప్పుడు కర్ణాకరన్ గారు ఇస్ మై డాడీ అంటే ఆండ్రూ గారు ఇస్ ఆల్సో లైక్ మై ఫ్యామిలీ ఫర్ మీ. అంటే నాకు ఏదైనా డిస్కంఫర్ట్ ఉంది నా ఫేస్ లో ఇఫ్ ఐ ఫీల్ లిటిల్ డల్ అప్పుడప్పుడు వచ్చి ఏంటంటే హీ లైక్ వెన్ ఐ కమ్ టు ది లొకేషన్స్ నాకేంటంటే కొత్త లైక్ హీ సర్ప్రైజ్ మీ. లొకేషన్ చూస్తే లైక్ ప్రీవియస్ డే ఐ షుడ్ హవ్ సీన్ ఇట్ బ్లాంక్ కానీ ఇప్పుడు లైక్ అప్పుడు వచ్చి చూస్తే దర్ విల్ బి లాట్ ఆఫ్ ఫ్లవర్స్ బ్యూటిఫుల్లీ లైక్ ఒక పెయింటింగ్ లా ఉంటుంది సీరియస్లీ. సో ఆండ్రూ గారు వాస్ లైక్ అమేజింగ్ అండ్ ఐ హవ్ బ్రైబ్డ్ హిమ్ ఫర్ డిఐ అండ్ ఆల్ దట్ ఇంక్రీసింగ్ మై బ్యూటీ అండ్ మేబీ యు నో దట్ యువర్ బ్రైబ్ వర్క్డ్ అవుట్ అయితే. సార్ కరుణాకరన్ గారు మీరు కూడా అబౌట్ ద డిఓపి ఆండ్రూ గారి గురించి ఫ్యూ వర్డ్స్. ఇది ఫోర్త్ మూవీ యాక్చువల్లీ, ఫిఫ్త్ మూవీ. ఎలా చెప్పాలి, సడన్గా అడిగితే నా మైండ్ స్పీడ్కి ఉండేది వాళ్ళ కెమెరా వర్క్ స్పీడ్ తక్కిన అది చెప్పి వెళ్ళే లోపల రెడీ అయిపోతుంది. సో మనం ఇంకొక విషయం అంటే నాకు ఆండ్రూకి ప్యారలల్గా జరుగుతాయి. Sometimes he gave betterment ideas. సార్ ఈ డైలాగ్ కూడా సార్ ఇది ఉంటే బాగుంటుంది సార్ అంటే సడన్ కరెక్ట్గా ఉంటుంది, ఎప్పుడు మాట్లాడేది ఏదైనా చెప్తే అది కరెక్ట్గా ఉంటుంది. సో బ్యూటిఫుల్ అది కాఫీ మిల్క్ కాఫీ పొడి లాగా రెండు కలిపి ఒక కాఫీ మంచి కాఫీ ఉంటుంది. మీరు అలా చెప్తుంటే గుమ్మగుమ్మలు ఇక్కడ దాకా వచ్చేస్తున్నాయి. ఇది ఉల్లాసంగా వస్తాము ఫస్ట్ మూవీ యాక్చువల్లీ. ఓకే. సో పీసీ అసిస్టెంట్ పనిచేసేవాడు. సో అప్పటి నుంచి పరిచయం నాకు ఉల్లాసంగా వస్తాం కదా కంటిన్యూస్గా మై కెమెరా మ్యాన్ మై ఐస్ మీ ఐస్ డెఫినెట్లీ సార్. సో మళ్ళీ క్వశ్చన్ ఏర్కి వెళ్దాం. క్వశ్చన్ మైక్ పాస్ చేస్తే మీ సినిమా పెట్టిందే ప్రేమకు పేరు సార్, సారీ ప్రేమకు పెట్టింది పేరు సార్. మేము చూసాం సార్ మీ సినిమాలో ఎక్కడైనా సరే టాపిక్ వెళ్తాం. తేజ్ గారిని చూస్తే సార్ గిటార్ పెట్టుకున్నారు మైక్ పెట్టుకున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం సార్? లవ్ అంటే వన్ ఆఫ్ ద సింబల్ గిటార్. ఓకే సార్, చెప్తాను చెప్పండి. అది మా ఇంట్లో కూడా వెటకారంగా చెప్తేవారు, ఏంటి దీనిలో కూడా గిటార్ గిటార్ వచ్చిందా అన్నట్టు. చెప్పాలంటే సినిమాలో కరుణాకరన్ గారి సినిమాలో హీరో హీరోయిన్ లవ్ స్టోరీ కంటే కరుణాకరన్ గారిది గిటార్ది పెద్ద లవ్ స్టోరీ, నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ అది. లేదండి ఆ సౌండ్ ఉంటే ఏ మూడ్ అయినా సరే అండి, ఆ గిటార్ సౌండ్ ఉంటే మైండ్ అలా ప్రశాంతంగా ఉండిపోతుంది. అది ప్రపంచంలో ఆ మ్యూజిక్ అంటే నాకు ఎంత పిచ్చి నాకు. అది మీరు అడుగుతున్నారు కదా ప్రేమ కదా ఎందుకు చేస్తున్నారు, ఇది ఇవన్నీ వల్ల ట్రావెల్ అవుతుంది అనమాట. అండ్ సార్ అలానే మనం నా ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. వెరీ సీనియర్ ప్రొడ్యూసర్, ఎన్నో మూవీస్ ప్రొడ్యూస్ చేశారు అండ్
చిరంజీవి గారితో చాలా ఎక్కువ హిట్లు కూడా ఇచ్చున్నారు. సో అంటే ప్రొడ్యూసర్ గారితో మీ వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే చిరంజీవి గారితో చేసిన ప్రొడ్యూసరు నాతో సినిమా చేయడం అనేది ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దట్. అండ్ చాలా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, సో వెరీ క్లాసీ పర్సన్. అండ్ ఆయన చూస్ చేసుకున్న స్క్రిప్ట్ కానివ్వండి, డైరెక్టర్ గారు కానివ్వండి, మమ్మల్ని చూసుకున్న విధానం కానివ్వండి, ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. అండ్ మా సెట్లో ది యంగెస్ట్ పర్సన్ ఎవరంటే ఆయన, వెరీ ఎనర్జెటిక్, సూపర్ ఎనర్జెటిక్, వెరీ ఎనర్జెటిక్ అండ్ వెరీ క్విక్. అంటే మాకు ఏమైనా అవసరం ఉంటే ముందే తెలుసుకుని మాకు ముందే చేసేస్తారు. అండ్ హీస్ వండర్ఫుల్ పర్సన్ టు వర్క్ విత్. అండ్ ఐ హ్యాడ్ సో మచ్ కంఫర్ట్ లెవెల్ టాకింగ్ టు. అంటే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్తుంటే హీ సీన్ సో మచ్ ఇన్ లైఫ్ ఫ్రమ్ ఆయన బిగినింగ్ నుంచి, ఆయన చేసిన సినిమాలు కానివ్వండి, ఆయన ఎలా స్టార్ట్ చేశారు, అసలు హీ ఇంట్రడ్యూస్డ్ రేడియోస్, ఆ టైప్లో రేడియో షోస్ అవో చేశారు అప్పుడు. సో అట్లా అక్కడి నుంచి వచ్చినప్పుడు సో దర్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిమ్ అండి. సో యాజ్ యంగ్స్టర్స్ ఐ హవ్ సీన్ అ లాట్ అండ్ ఐ హవ్ లెర్న్ట్ అ లాట్ ఫ్రమ్ హిమ్. అండ్ సార్ మీరు చెప్పాలి ఎలా సపోర్ట్ చేశారు క్రియేటివ్ కమర్షియల్. దిస్ ఇస్ మై సెకండ్ మూవీ యాక్చువల్లీ. సో అదే సెకండ్ చేస్తున్నానంటే అది అలా ఒక ప్రేమ ఒక బ్రాప ఉంటుంది కదా. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు వర్క్ విత్ కేఎస్ సార్. దిస్ ఇస్ 45th మూవీ. సో అంత పెద్ద ప్రొడ్యూసర్ నేను చెన్నైలో తిరిగినప్పుడే నేను ఎక్కువలో పనిచేసేవాడిని. రాజా సార్, ఇళయరాజా సార్ రికార్డింగ్ చూడడానికి కోసం అక్కడ పనిచేసేవాడిని. అక్కడ చిరంజీవి సార్ ఫిల్మ్ అంటే డిజైనింగ్ జరుగుతున్నప్పుడు నేను అసిస్టెంట్ అనమాట, చిన్న అబ్బాయి. సో నేను కంపెనీస్ కానీ రాఘవేంద్ర సార్ కంపెనీకి, దత్తు సార్ కంపెనీకి వెళ్ళేవాడిని రికార్డు తీసుకుని ఓకే చేయడానికి ప్రొడ్యూసర్ దగ్గర. సో అప్పటి నుంచే నాకు క్రియేటివ్ కమర్షియల్ నాకు తెలుసు. సో ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ అలాంటి బిగ్ బ్యానర్లు వర్క్ చేయడం అన్నది ఎంతో పెద్ద గర్వ కారణం. కరెక్ట్గా మాట్లాడుతున్నానా? అండ్ మ్యూజిక్ ఎంత పెద్ద హిట్టో, ఎంత పెద్ద హిట్ మ్యూజిక్ ఒకసారి చాలా అది నాకు కూడా రాదు లేకపోతే వేసేదాన్ని మ్యూజిక్. ఎస్ ప్లీజ్. నైస్. సో విజిలెంట్ సార్, ఒకసారి మీరు తొలి ప్రేమలో ఉన్నాయి కదా సార్ సీన్స్, అలాంటివి ఏమన్నా ఇందులో? నేను కంపేర్ చేయలేమండి, బట్ డెఫినెట్లీ ఆ ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఎందుకంటే తొలి ప్రేమ ఇస్ అ కల్ట్ క్లాసిక్. ఆ టైంలో ఒక ఒక ఎరా ఎరాకి లవ్ స్టోరీస్ అంటే పరిచయం చేసింది. అండ్ చాలామంది దానికి ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామంది లవ్లో పడడం జరిగింది అని అయినాయి. సో యూ కాంట్ కంపేర్ దిస్, బట్ డెఫినెట్లీ ఆ ఫ్లేవర్ అయితే ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఆడియన్సెస్ అందరూ మీరు చూసారంటే సినిమా డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీలో నచ్చిన సాంగ్ ఏంటి సార్ మీకు? నాకు అదే కళ్ళు నీది అని చెప్పి వస్తాం ఏంటి ఏంటండి పక్కనే అప్పోలో కూడా ఉంది, నాకు పాడడం రాదండి కొంచెం సార్. ఏదైనా సరే డైలాగ్ సార్. ఓకే డెఫినెట్లీ డైలాగ్ సీన్ అలా అడుగుతుంటారు కాబట్టి ఒక సీన్ లోనే అంటే ఇద్దరు ఏదన్నా కాంబినేషన్ లో ఉన్న ఒకటి ఇద్దరు చేస్తే సో దట్ మళ్ళీ మళ్ళీ పాపం అడగరు కదా ఇంకా ఒక యాక్టింగ్ అలా అని చెప్పి. సరే పక్కనే కదా హార్డ్ డిస్క్ తీసుకొచ్చే సినిమా జస్ట్ ఒక డైలాగ్ ఇద్దరు అనుపమ గారిది మీది సీన్ లో ఐ యామ్ నాట్ ఇన్ ద బస్ ఈవెన్ ఐ యామ్ నాట్ ఇన్ ద బస్ యు సెపరేట్ బస్ ప్రపోజ్ చేసే సీన్ ఏమన్నా సీన్ ఏమైనా అది ప్రపోజ్ చేసే నేను ఎలా ఉన్నానండి కొని జస్ట్ ఆ టైటిల్ అన్నా చెప్పేయండి తేజు గారికి, తేజ్ ఐ లవ్ యూ అని చెప్పి ప్రేక్షకుల కోరిక మేరకు ఇప్పుడు అనుపమ గారు మాట్లాడుతుంటే అంతే
పసికోనలో అండి, వెయిట్ చేయండి. ఒకసారి పాట అంటారు, ఒకసారి సీన్ అంటారు, ఇంకోసారి సీన్ పర్ఫార్మెన్స్ అంటారు, సినిమా అంటారు. ఏంటి ఇప్పుడు నేనేం చేయాలి? ప్రపోజ్ తమ్ముడు అది వేసినందుకే రాదు, బాగా వేసుకున్నారు. ఇంత ముందుకెళ్ళిపోయి స్టెప్ అడిగారు. స్టెప్ సినిమాలో చాలా ఉన్నాయి, అక్కడ బాగా వేసారు. మాకు ప్రస్తుతానికి ఇప్పుడు డైలాగ్ చాలు. డైలాగా? షూటింగ్ అలాగా క్రియేట్ చేశారేంటి? అదే నాకు నాకేంటి ఆండ్రూ ఏం చెప్పాలి అని అనుకున్నాను. ఆండ్రూ ఎక్కడా అని సడన్ గా షూటింగ్ టెన్షన్ క్రియేట్ క్రియేట్ చేశారు. నాకేం సంబంధం లేదు, వాళ్ళే అడిగారు. అలా అడగలేదు, డిమాండ్ చేశారు. చూడప్పా సిద్ధప్ప, చూసారా సడన్ గా బ్లాంక్ అయిపోయింది. అమ్మాయి అడిగి అమ్మాయి అడిగింది కదా. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అమ్మ సూపర్. ఎట్టకేళ్ళకి ఇంకా ఒక కోరిక తీరిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. మీరు ఇంతవరకు చాలా మంది యాక్ట్రెస్ తో చేశారు, హూ ఇస్ యువర్ ఫేవరెట్ కో స్టార్? For me, always my first heroines are my favorite. So Siami and Regina, both of them are like my favorite. Anupama garu, Meeru. Meeru, who is your favorite co-star? My favorite, I think Niven. Niven Polly, whom I came with. Yeah, he's one dialogue. One dialogue. Dialogue? Yes, sir, jepparu, Meeru jeppali kada oka dialogue. You mean a dialogue? Which is your favorite dialogue? అదే నా ఫేవరెట్ డైలాగ్. ఏమొని చెప్పించేది అంటాడు ఒకసారి. ఒకసారి చెప్పు అని చెప్పు. చెప్పరా ప్లీజ్. రావణాసుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఐడి పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. థ్యాంక్ యూ. సూపర్ టైమింగ్, సూపర్ బ్రెయిన్. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లైక్ లవ్లీ ప్రాజెక్ట్. అండ్ నాకు చాలా నర్వస్గా ఉండేది ఈ లైక్ మూవీకి రాడంటే ఎలా ఉంటారో, బిహేవియర్ ఎలా ఉంటుందో. లైక్ అందరూ పీక్స్, డైరెక్టర్ సార్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ. అండ్ బాగారు గుర్తున్నావా అంటే బావ మర్దలు, అక్క చెల్లి, అన్నయ్య చెల్లెలు ఎలాగైతే రియల్ లైఫ్లో ఫైట్ చేస్తారో, సార్ సీరియస్గా అలాంటి సీన్సే చేశారు. లైక్ నిజంగా ఐ రిమెంబర్ లైక్ మై ఫ్యామిలీ థింగ్స్ అండ్ ఆల్. అండ్ మేము కూడా రియల్గా కూడా కచ్చపై కూడా అలానే ఉండేవాళ్ళం. చెల్లి నేర్పించడం, మర్దలు నేర్పించడం, జస్ట్ రన్ బ్యాక్ ఆఫ్ హిమ్, అండ్ ఇట్స్ లైక్ వెరీ లవ్లీ ప్రాజెక్ట్. నాకు ఇది రియల్గా పిక్నిక్ లాగా ఉంది, లైక్ సినిమా వర్క్ అస్సలేదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, లైక్ ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ లైక్ కలిసాను. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా క్వశ్చన్ ఏది అడగాలంటే సార్, మీరు ఇన్ని మంచి లైక్ లవ్ స్టోరీస్ అందరినీ ప్రేమలో ముంచడం అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. లైక్ మీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? లవ్ స్టోరీస్? యా, మై వైఫ్ లవ్ మీ సో మచ్. బిఫోర్ దట్ సార్, లైక్ చైల్డ్హుడ్ టైంలో, ఫస్ట్ టైం టీనేజ్ లో, ప్లీజ్ సైలెన్స్, ప్లీజ్ 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 సైలెన్స్. రెడీ టేక్ సార్. షూటింగ్ అలవాటు అయింది, నేను తప్పు. సో ఫస్ట్ టీనేజ్ లో లవ్, అమ్మాయి తిరిగి చూడట్లేదు, అందుకని ప్రేమ అంటే ఒక అదేంటి, అది లేదు కత్తి కాదమ్మా నువ్వు, అలా ఉండిపోయింది మైండ్ లో. ప్రేమ అంటే అంత గొప్పది, అంత గొప్పది. ఎస్ అఫ్ కోర్స్, అది అదే. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కువ ఉంది, ఫ్రెండ్స్ లవ్ కానీ. ఇప్పుడు కూడా
ప్రజెంట్ లవ్ స్టోరీ అంటే చాలా ఇంట్రెస్ట్గా వింటా, సో రెఫరెన్స్ చాలా తీసుకుంటా లైఫ్లో, సో అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత నా ఫిలిం అంటే దట్ కైండ్ ఆఫ్ స్టైలే నాకు వస్తుంది కాబట్టి అలా వచ్చింది పేరు, అంతే దెబ్బ లేదు. సూపర్ సార్, నైస్. సో సార్, ఫైనల్లీ తేజ్ ఐ లవ్ యూ మూవీ గురించి హైలైట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళు కూడా వారు మీ మాటల్లో. ఈ ఫిలిం గురించి చెప్పాలంటే తేజ్ ఈస్ ద స్పెషల్ ఫర్ మీ. ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్గా మిగిలిపోయింది ఈ ఫిలిం షూటింగ్ అన్నీ. సో మళ్ళీ మళ్ళీ అతనితో ఫిలిం చేయాలి, నాకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వరా తమ్ముడు అల్లుడు అందరూ నా బిడ్డ అందరూ కావాలి నాకు. ఎస్ ఆఫ్ కోర్స్ ఐ లవ్ యూ ఆల్, ఐ థ్యాంక్ యూ ఆల్. ఇమీడియట్గా అన్న మర్చిపోతారు సైడ్లో, ఎవరైనా కొంచెం నవ్వి మాట్లాడితే నేను సడన్గా ఏం మాట్లాడుతున్నారు. She's very possessive. So, about him. Okay. So everyone chala baga chesara. Sincere thanks to everyone. Thank you. So Anupama garu, yes, mee matallo kuda about the movie, highlights of the movie. Highlights em cheppali. This experience is highlight for me. So adhe same experience on screen kuda reflect avutundani korukuntunnaru and andru chudali cheppali ela avutundani. Super. Thank you. So finally, Saidharan Tej Kiru. I'm very happy to be associated with this film, Ane. And I'm very lucky to actually chaala takku manduku vastadi ilaaga tana pere tana title ga avadam cinema lo. And I'm very lucky to have that. And I'd like to thank my producer K.S. Ramarao garu and my director Karunakaran garu. Endukante first chaala titles anukoni idu work out avutada leda chaala speculation kuda jarigindi, but last ki you know నీ పేరే బాగుంటుందిరా అని చెప్పేసి ఆయన అండ్ ఆయన కూడా సార్ కూడా కన్విన్స్ చేశారు. సో లైక్ ఓకే, ఇంకా ఐ కుడెంట్ సే ఎనీథింగ్ అండ్ ఇట్స్ దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ అండ్ ఐ రియలీ ఎంజాయిడ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. మై ఓన్లీ ఫోకస్ వాజ్ టు గివ్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ బికాజ్ ఈ సినిమా అట్లాంటి డిమాండ్ చేసింది అండ్ ఐ రియలీ ఎంజాయిడ్ ద హోల్ ప్రాసెస్ అండ్ ఐ రియలీ లైక్ టు థ్యాంక్ కరుణాకరన్ గారు నన్ను ట్రస్ట్ చేసినందుకు అండ్ కేఎస్ రామారావు గారు అట్ ద సేమ్ టైం. సూపర్ అండి. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అండ్ అలానే మూవీ త్వరలో రిలీజ్ అవ్వబోతోంది అండ్ డెఫినెట్లీ వీఆర్ 100% కాదు 200% షూర్ దట్ ఇట్ విల్ బి ఏ మెమొరబుల్ అండ్ లవబుల్ హిట్ డెఫినెట్లీ అవుతుందని మేమందరం ఫిక్స్ అయిపోయాం ఆల్రెడీ స్ట్రాంగ్ గా. ఏమంటారు, అంతే కదా? ఎస్. అండ్ అలానే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చి మీ టైం స్పెండ్ చేసి మంచి క్రేజీ క్రేజీ క్వశ్చన్స్ ని అడిగినందుకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.